నమస్తే, వెల్కమ్ టు వాయిస్ స్టూడెంట్ న్యూస్. నేను సావిత్రికి బిడ్డలో డీటెయిల్స్ చూద్దాం. ఉప్పునంతల మండలం బెల్టూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ టీడీపీ పార్టీ నుండి 290 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కట్ట అనంతరెడ్డి, కొరకటగల్లి మాజీ సర్పంచ్ నాగయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారావు, ఉప్పునంతల మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య, కాసన్న యాదపు జిల్లా ఉపాధ్యక్షుడు యాదో, అధ్యక్షుడు రమేష్, కొంత జంగిరెడ్డి, మల్లిపల్లి రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరంతా కూడా కూకట్పల్లి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి పన్నాల హరీష్ రెడ్డి అల్లాపూర్ డివిజన్ కేసీఆర్ నగర్ లో ఆత్మీయుల కలయిక పిహెచ్ఆర్ సేవా సమితి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది పార్టీలో చేరారు. అల్లాపూర్ డివిజన్ నందు కూకట్పల్లి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అల్లాపూర్ డివిజన్ నందు ప్రచార కార్యక్రమాన్ని విచ్చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ కనబడ్డది. ఇక్కడ వందలాది ప్రజలు ఇక్కడ తరలి రావడం జరుగుతున్నది. ఇక్కడ కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈరోజు అధికారంలో ఉన్న, మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలన్న బలమైన ఆకాంక్ష ఈరోజు ప్రజల మనసులో కనబడుతున్నది. గతంలో ఇక్కడ పనిచేసిన శాసనసభ్యుడి పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్నది. అల్లాపూర్ డివిజన్ నందు ఉన్న 3 చెరువులు కూడా కబ్జాకు గురవుతున్నాయి. చెరువులను కబ్జా చేస్తున్న కబ్జాకూరులకు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారు. చెరువులు కబ్జాలకు గురైన తర్వాత ఇక్కడ తాగునీటి కూడా భూగర్భ జలాలకు విపరీతమైన ఇబ్బంది గురవుతున్నారు ప్రజలందరూ కూడా. అలాగే మొత్తం అల్లాపూర్ డివిజన్ నందు ఇక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ఒక ఖాళీ క్రీడాస్థలం కానీ, ఆడుకునే స్థలం కానీ, ఒక పార్కు కానీ ఎక్కడ కూడా లేకపోవడం నిజంగా కూడా ప్రజలందరూ కూడా, గత నాయకులందరినీ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఈరోజు జూబ్లీహిల్స్ ఇంద్రానగర్ లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకి ముఖ్య అతిథిగా కేరళపాది ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ హాజరై మాట్లాడుతూ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, వికలాంగులకు పింఛను, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని, ఈసారి కూడా అందరూ కారు గుర్తుకే ఓటు వేసి కేసీఆర్ ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఇంద్రానగర్ బస్సులో ప్రజా ఆశీర్వాద సభ, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేస్తున్న మాజీ మంత్రి వర్యులు, రాష్ట్ర తెరాస నాయకుడు శ్రీ దాన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేక కార్యక్రమాలు తీసుకుని మనం ముందుకు వెళ్తా ఉన్నాం. దయచేసి మీరు ఆశీర్వదించాలి. ఈ కార్యక్రమే ఆశీర్వాదం, ఆశీర్వాదం కోసం ఈ కార్యక్రమం పెట్టినాం. లేవా, మీకు మిక్సీ కావాలా, ఇల్లు కావాలా, ఇల్లు కావాలని చేతులు ఎత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి మహిళ సంతోషంగా ఉండాలి, ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలి, వారు ఎప్పుడు చిరుడంతో ఉండాలని. ఏ రకంగా అయితే మన ఇంట్లో ఒక స్త్రీ ఆనందంగా సంతోషంగా ఉంటే ఆ ఇల్లు అయితే
ఎప్పుడు మరి సుఖ సంతోషాలతో ఉండదో ఆ రకంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ సంతోషంగా సుఖంగా ఉండాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క సంకల్పం, వారి యొక్క ఆశ. అదే విధంగా ప్రభుత్వం ఈ రానున్న సంవత్సరంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఎంతో మంది మహిళలు ఇక్కడ ఉన్నటువంటి వారికి, పెద్దలు ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు ఉన్న వారికి 1000 రూపాయలు అంటే 200 నుండి 1000 రూపాయలు పెన్షన్ చేసినటువంటి ఘనత ఈరోజు కేసీఆర్ గారిని చెప్పడంలో గర్వపడతా ఉన్నాం. అది మీ అందరూ తెలుసు. అదేవిధంగా వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలము 500 రూపాయలు వస్తుంటే వాళ్ళకు 1500 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. వికలాంగులకు మరి 1500 ఉంటే వాళ్ళకు కూడా 1500 చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. కళ్యాణ లక్ష్మి ఏ సోదరి ఏ చెల్లి అక్కయితే ఖమ్మం చెరువు బజార్ మదర్సాలో ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. గతంలో ఏ ప్రభుత్వం ముస్లింలకు రెవెన్యూ లాంటి కీలక శాఖ ఇవ్వలేదని, కేసీఆర్ ముస్లింలకు రెవెన్యూ శాఖ ఇచ్చి డిప్యూటీ సీఎం చేశారని కేసీఆర్ ని కొనియాడారు. లేదు, బీహార్ యూపీలో చాలా ముస్లిం ఉన్నారు. అక్కడ 900 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో మాలేబుల్ సీఎం గారు ముస్లింలకు, మైనార్టీలకు 2000 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఎడ్యుకేషన్ కోసం 204 స్కూల్ ఓపెన్ చేశారు, రెసిడెన్షియల్ స్కూల్. ఇంతకుముందు కాంగ్రెస్ తెలుగుదేశం పీరియడ్లో 65 సంవత్సరాల్లో ఓన్లీ 12 స్కూల్ ఉంది, 2000 స్టూడెంట్ అలాగా చదువుతున్నారు. ఇప్పుడు 53,000 ముస్లిం అమ్మాయి అబ్బాయి చదువుతున్నారు. ఇండియాలో ఒకటి పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ. ముస్లింలకు ఒక డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు, రెవెన్యూ మినిస్టర్ ఇచ్చారు. మా తెలంగాణ వచ్చే ముందు మనకు 4 చీఫ్ మినిస్టర్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ గారు, రోషియా గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్పారు, తెలంగాణ వచ్చే తర్వాత 6 గంటలకి పవర్ ఇచ్చినాకి అవకాశం లేదు. ఈ కేసీఆర్ గారు తెలంగాణ చెప్తున్నారు, తెలంగాణ మంచి పని చేస్తలేదు, డెవలప్మెంట్ ఏం వస్తలేదు. ఇప్పుడు మునుగోడు టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోంపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. అడ్డుపడి కోర్టులకు పోయి రైతు బంధు పథకం కింద వీళ్ళకి చెక్కులు ఇవ్వదు నేరుగా. కోర్టు పోతే కోర్టు చెప్ప చెరువు అనిపించి వాళ్ళ అకౌంట్లు వేయమని, అకౌంట్లు వేస్తే ఏముండదు, అప్పులు ఉండగా బ్యాంకులో మనం అప్పులు అలా వాళ్ళు పట్టుకుంటుంది. దీనికి కారణం ఎవరు, కాంగ్రెస్. అంతేనా కదా, మనం చెక్కులు నేరుగా ఇస్తే అవసరం ఎంత మనం అనుకుంటే, ఆ కోర్టు పోయేసరికి ఆ కోర్టు అకౌంట్లు ఏమంటే అకౌంట్లో లేకనే మా అక్క అకౌంట్లోకి వెళ్ళి పైసలు బ్యాంకు చెరువు ఇన్ని రోజులు ఆపిరు. ఇది అయిపోతే మళ్ళీ కింద పండు, ఇది కాలేపడం వల్ల పనులు సేవ చేయాలనే ఆలోచనతో తప్ప అవసరమైతే తప్ప మనిషిగా అవతారం వ్యక్తి కూడా మీ సేవ చేసినా అనేది సందర్భం. ఈ గ్రామంలో ఎంతో మందికి సేమ్ నీళ్ళు పండు, ఎంతో మందికి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 చింతల్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో ఈ రోజు స్థానిక డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో సుమారు 800 మంది మహిళలతో పార్టీ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ షమీపూర్ రాజు, తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద, కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, సంపత్ మాధవరెడ్డి, బాలరాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా బస్తీలో కాలనీలో పెద్దవాళ్ళకి పెన్షన్ వస్తూ ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి కింద చెక్కులు వచ్చినాయని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి మేము కేసీఆర్ గెలిపిస్తామని చెప్పి మాకు ఎదురై స్వాగతం పలుకుతూ ఉంటే, ఆరోగ్యంతో పలుకుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉన్నది. ఈరోజు ఎన్నో కులా సంఘాలు, ఎంతోమంది ఇతర సంఘాల వాళ్ళు ముందుకు వచ్చి ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి చెప్తా ఉంటే, గడిచిన 4.5 సంవత్సరాల్లో మన ప్రభుత్వంకి పనితీరు ఏ పార్టీలో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ
రేపు December 7 జరిగిపోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నమాట 100 సీట్లతో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతామన్నారు. ఆ మాట నిజం కాబోతోందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ కొబ్బులాపూర్ నియోజకవర్గం హైదరాబాద్ బంజారా హిల్స్ లో మ్యారీ క్లైరే ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాషన్ డిజైనర్ వందన భరద్వాజ్ మాట్లాడుతూ రాబోయే కాలంలో 100కు పైగా సెలూన్లు 20 వొకేషనల్ ట్రైనింగ్ అకాడమీలు ప్రారంభిస్తామని తెలిపారు. They're not supposed to lose their roots. At the same time, a lot of Indians now are looking forward into the fashion industry, and we're bringing the French standards into India to begin to declare. This is the first salon in India. So we happen to introduce the first salon in Banjara Hills. And obviously looking forward to the first one we opened in Bangalore, which in the last 2 months back, and this is the first one in Hyderabad, and we got 2 more is coming up, and we got another end of the March we'll be coming out around 11 to 12 salons more, and in the next 5 years rather I'm looking forward to have a new amount of money. Especially Banjara, as you know, Banjara Hill is a very popular place, and we are looking forward to have an amazing union with Banjara Hills and Marie Claire. And I'm super excited, as you see. Let's hoping for the best. And yes, we are planning to open a couple of salons in Hyderabad. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఎన్టీపీసీ దేవి గార్డెన్స్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి పెద్దంపేట శంకర్ మాట్లాడుతూ బహుజన సేవకు తాను రెడీగా ఉన్నానని, ఆయన గెలుపును ఎవరూ ఆపలేరని భరోసా వ్యక్తం చేశారు. కనీసం నా తప్పులతోటి నన్ను అభిమానించే మహిళా తరులతోటి కూడా నన్ను వాళ్ళ వాడకు రానివ్వడం లేదు. మరి వాళ్ళ నా యొక్క నా గుండె చప్పుడైనటువంటి దళిత మహిళలు కావచ్చు, మరి దళిత బహుజనులు కావచ్చు, అందరూ కూడా ఏ బస్తీకి పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ డివిజన్ పోయినా మంగళహారతులతోటి కోలాటంతో స్వాగతం పలుకుతా ఉన్నారు. దాన్ని నువ్వు ఎలా ఆపగలుగుతావు? మరి ఈ విధంగా బెదిరింపులతోటి వీడియో రికార్డులతోటి పోలీసులతోటి హెచ్చరించినంత మాత్రాన నా గెలుపు మీరు ఆపలేరు. ఇవాళ ప్రజలు ఎవరికి వారే తయారయ్యారు, ఆలోచిస్తున్నారు. ఇంకా మరి వాళ్ళు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు భరించదలుచుకోలేరు. కానీ రామగుండం నియోజకవర్గంలో మా అన్న మాకోసేమ వచ్చాడు. మరి ఒక దళిత స్త్రీ ఇవాళ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పార్టీకి అన్న నాయకత్వం చేపట్టాడు, ఆ గుర్తు మీద మా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కోసం చూసి మోసపోయి ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా వాళ్ళు ఎన్ని ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు పంపిణీ చేసినా ఇలాంటి ప్రలోభాలకు పాటు పడ్డా మేము మాత్రం లొంగేది లేదు. మా ఏరుగు గుర్తు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని చింతలఠాన అనుపురం కొజుముంజ ఆర్ఎండ్ఆర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముంపు గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఒక కొత్త కార్యక్రమం కూడా లేదు. 2008 ఎంపీ హోదాలో కేసీఆర్ గారు కుదురుపాకలో ధర్నా ఇస్తే మనందరికి కూడా ఈ మిడిల్ మేనేజ్ గ్రామంలో ముంపున గ్రోతులు కుదురుపాక మా అత్తాల గ్రామం, మీ అందరికి కూడా సమస్యలు పరిష్కారం దేగా పనిచేద్దాం, ప్రభుత్వం ఎట్లయో చూద్దాం, ఇక్కడనే ఉందాం, తిందాం, పందాం అని చెప్పని మనందరూ కూడా గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి ఏ ఫోన్ వచ్చిందో మన ఆ రోజు సాయంత్రమే గుట్ట చదువుకొని పోయినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూశారు. అలాంటి నాయకుడే మన ముఖ్యమంత్రి అయితే మన బాధలన్నీ కూడా తీరుదే అనుకున్నాం. ముంపు గ్రామంలో ఐక్యవేదికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి పేసుకెళ్తే అదే మాట, మో చేతికి బెల్లం పెట్టి అరే చేతిలో వైకుంఠం చూపించి ముంపు గ్రామాల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తా అంటే నమ్మిరు మీరందరూ కూడా. అంతేందుకు వేములవాడ రాజన్నను దర్శించుకున్నాక కూడా వేములవాడ తంతల మీద ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేస్తా 5 లక్షల 4 వేల రూపాయల డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కూడా
మీ అందరు కూడా ఇస్తున్నా, అక్కడే కట్టుకోండి ఎక్కడ కట్టుకుని ఇస్తానని చెప్పి అన్నటువంటి ఆయనే సంవత్సరం తర్వాత తప్పైంది క్షమించండి చెప్పారంటే ఇక ఎవరి నమ్మాలి మనం ఎరుగుతా ఉన్నా. నాకు బాగా గుర్తు రాజేంద్ర నగర్, మైలందేపల్లి, వినాయక్ నగర్, ఎన్టీఆర్ నగర్, పల్లె చెరువు, చెలకబావి ప్రాంతాల్లో ఎన్ను చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలు వివరించగా దానిపై స్పందిస్తూ కొన్ని పనులు జరుగుతున్నాయని, అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని, టీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో మరోసారి గెలిపించాలని కోరారు. కాదకొచ్చు కాదకొచ్చు కదా, అందుకే మన వాళ్ళు అందరు కాదని చెప్తారు. అదే మాట ఉండే అందరు జిల్లా వేములవాడ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు మరోసారి పరాభవం ఎదురైంది. మేడిపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో నాలుగేళ్లలో మాకేం చేశారని అక్కడి ప్రజల్లో ఆయన నిలదీశారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన రమేష్ బాబు, నాకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే కాంగ్రెస్ బిజెపి పార్టీలకు వేసుకోండి అంటూ వారిపై విరుచుకు పడ్డారు. స్కూల్ గురించి మూడు సార్లు వచ్చాం సార్ మీ దగ్గరికి, స్కూల్ ఒకసారి మీకు నచ్చకపోతే కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పార్టీకి ఓటేసుకో, మరి మా ఎన్నికల పడాలి. జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో బిజెపి పోలింగ్ బూత్ ముఖ్య కార్యకర్తల సమావేశం, అలాగే మునుగోడు నియోజకవర్గం బిజెపి ప్రచార సభ కార్యక్రమానికి బిజెపి నేత స్వామి పరిపూర్ణానంద సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి బిజెపినే ప్రత్యామ్నాయమని, తెరాస కాంగ్రెస్ ఎవరు అధికారంలోకి వచ్చినా మజ్లిస్ చేతిలోకి అధికారం వెళుతుందని స్వామి పరిపూర్ణానంద విమర్శించారు. వేదిక క్రింద మీరందరూ కూర్చుని మేమేం చెప్పబోతాము అని ఎదురు చూస్తున్నటువంటి సైనికులు కాదు, మీ అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం లభించాలని ఈసారి నోట్లిచ్చారా చెప్పండి. ఏది లేకుండా స్వచ్ఛందంగా నా పార్టీ గెలవాలి అనేటువంటి కేవలం ఒక అపుండిత దీక్షతో ఈ పార్టీ కోసం 24 గంటలు పనిచేసేటువంటి సత్తా ఉన్నటువంటి సైనిక బృందం భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు. అయితే నేను కొన్ని విషయాలు మాత్రం మీ ముందు పెడతాను. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని సీట్లు టీఆర్ఎస్ పార్టీవేనని ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని బోయిగూడ బన్సీలాల్పేటలో మంత్రి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. బోయిగూడ బందమైసమ్మ దగ్గర డబుల్ పీఠం లబ్ధిదారులను కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని 4 ఏళ్లలో చేసి చూపించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో 20 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. Thank you.
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేటలోని టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో తీగల కృష్ణారెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి తీగల కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 4 సంవత్సరాలలో బీద బడుగు వర్గాలకు అందరికీ ఆశాజ్యోతిగా, అదేవిధంగా మైనార్టీలకు అందరికీ ఆశాజ్యోతిగా నిలిచి అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించి, ముఖ్యంగా రైతు రైతాంగానికి రైతు కూలీలకు వారందరూ కూడా అక్కన చేసుకుని వారికి కావలసినటువంటి ఎకరాకు 4,000 రూపాయలు ఇచ్చి నిరంతరం 24 గంటల కరెంట్ ఇచ్చి, అదేవిధంగా మిషన్ బహిరత మిషన్ కాకతీయ ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. కానీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం నుండి ఈ ప్రాంతంలో ఏ ఒక్క పని చిన్న చేయకుండా అస్తవ్యస్తంగా చేసిన దానిని గాడిలో పెట్టాడు. ఇప్పుడిప్పుడే గాడిలో పడతా ఉంది, తెలంగాణ రాష్ట్రం గాడిలో పడింది. పడిన తర్వాతనే ఈరోజు 200 రూపాయలున్నటువంటి ఆసరా పథకం 1,000 రూపాయలు తీసుకొచ్చారు. ఆ 1,000 రూపాయలు కూడా 2,116 రూపాయలు చేస్తుంది మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మనం కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయలే, కమిషన్ కకృత్తుపడి పనులు చేశారు. అది కాంట్రాక్ట్ చేయాలన్నా కూడా మరి కమిషన్ లేని కాంట్రాక్ట్ ఇచ్చే పరిస్థితి లేకుండేది. కానీ ఈరోజు ఆన్లైన్లోనే మరి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుని మరి ఏ విధంగా నాణ్యమైనటువంటి వర్క్ జరుగుతుంది ఒక్కసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను మా యువకులందరి బాలాపూర్ యువకులకందరికీ పేరు పేరిన వారికందరూ నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమిష్టి కృషితోనే సాధ్యమవుతుంది. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎవరు అభ్యర్థి తెలపలే, కానీ మన ముఖ్యమంత్రి గారు నెల ముందే 105 మంది అభ్యర్థుల్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. అందుకనే మనకి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. చాలా కేంద్ర ప్రభుత్వం ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వంకే దక్కుతుందని, అందుకే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీతో బీజేపీ పార్టీని గెలిపిస్తారని చెబుతున్న బీజేపీ పార్టీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డితో మా ప్రతినిధి హరీష్ కృష్ణ ఫేస్ టు ఫేస్. కంపెనీ చాలా బాగుందండి. ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన కనిపిస్తా ఉన్నది. తెలంగాణ సాధించుకున్న తర్వాత మేము చాలా వంచబడ్డాము. మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ అంశం కూడా ఈసారి పూర్తి కాలేదు. ఖచ్చితంగా ఈసారి మేము బీజేపీకి ఓటు వేస్తాము. ఒక మార్పు తీసుకురావాలి తెలంగాణలో. తెలంగాణ ఎందుకోసం అయితే మేము సాధించుకున్నామో ఖచ్చితంగా అది ఆ కళ నెరవేరాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమని ఇవాళ ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఇవాళ విశేషమైనటువంటి స్పందన, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళల నుంచి, ముఖ్యంగా మహిళలు రైతులు కూడా ఈసారి 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏ రోజు కూడా మాకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ధరలు లేలేదు. ఇవాళ నరేంద్ర మోడీ కేవలం 4.5 సంవత్సరాల్లో రైతులకు మద్దతు ధరలు తీసుకొని వచ్చిండు. ఖచ్చితంగా ఈసారి మా ఓటు బీజేపీ వైపు అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. అన్ని పార్టీలు అంటే మహా కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ సిపిఐ కానీ అన్ని పార్టీలు మహాకూటమికి ఏర్పడి కేసీఆర్ని గద్దిస్తూ ఉంటారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు బస్సు యాత్ర తీసిరు. మొత్తం ఈసారి వచ్చేటువంటి ఎలక్షన్స్కి వాడ వాడ గల్లీ గల్లీ తిరిగి మద్దతు కూడా కొడతామని చెప్పేసి ఆ రోజు వాళ్ళ తీరు వేరేగా ఉండే. ఆ రోజు ఏమన్నారు, బస్ యాత్ర తీసే ముందు మేము సింగిల్గా పోతాము, ఖచ్చితంగా ప్రతి దగ్గర మద్దతు కూడా కట్టుకుని వస్తామని చెప్పేసి వాళ్ళు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. కానీ బస్సు యాత్రలో వాళ్లకు కళ్ళు తెరుచుకున్నాయి. వాళ్లకు 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూ ఉండండి వాయిస్ స్టూడెంట్ న్యూస్.